రోడ్ పోసుకో, రోడ్ పోసుకొని డంపింగ్ పాయింట్ కట్టిన తర్వాత నీ బండి వెహికల్ పెట్టుకుంటా, అప్పుడు ఈ ఆటోలు స్టార్ట్ కావాలి పోయారు, అప్పటిదాకా రానియం. నువ్వు అప్పుడే నీ పని చేస్తూ అక్కడ పోసుకొని తయారు చేసుకున్నాక నువ్వు ఇక్కడికి వచ్చి పోయి. ఒకటి సార్ మీరు డంపింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ పాయింట్ ఇదేనా సెటప్? కట్టిన తర్వాత నీ బండి వెహికల్ పెట్టుకుంటా, అప్పుడు ఈ ఆటోలు స్టార్ట్ కావాలి పోయారు, అప్పటిదాకా రానియం. నువ్వు అప్పుడే నీ పని చేస్తూ అక్కడ పోసుకొని తయారు చేసుకున్నాక నువ్వు ఇక్కడికి వచ్చి పోయి. ఒకటి సార్ మీరు డంపింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ పాయింట్ ఇదేనా సెటప్? నేను ఒకటి చెప్పాల, వాళ్ళు కూడా మీకు ఇయ్యారు మాట. ఎందుకంటే మళ్ళీ అలా లేపితే వాడు చెప్ప గత 3 సంవత్సరాల నుండి నూకపల్లి డంపాలకు తరలించిర్రు చెత్తను, నరసింగపూర్ కు తరలించిర్రు. 3 సంవత్సరాల కింద ఇక్కడ ప్రతి ఒక్కరు రవాణా చెత్త వస్తే, చెత్తకు నిప్పు అంటే పెడితే ఆ పొగతోటి ఎంతో మందికి యాక్సిడెంట్లు అయినాయి. తిమ్మాపూర్ నగరంలో కూడా గ్రామ ప్రజలకు దాదాపు 50 మందికి క్యాన్సర్ వచ్చి చనిపోయారు. చిన్న చిన్న పిల్లలు ఒవ్వలు కూడా బయటకు వెళ్తలేరు. ఇక్కడ ఏం చేసిరంటే మళ్ళీ ఒకటి 6 నెలల కింద డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఓపెన్ చేసిర్రు. 1.5 సంవత్సరాల కింద గ్రామ పంచాయతీ ఉండాలి పల్లె ప్రకృతి వనం కోసం 5 లక్షలు పెట్టి మేము చేసినాం. ఐకెప్ సెంటర్ ఉంది 15 సంవత్సరాల నుండి. చిన్నఘాటు టెంపుల్ ఉంది, చిన్నఘాటు టెంపుల్ దాదాపు రోజుకు 50 నుండి 60 ఫ్యామిలీలు వచ్చి దర్శనం చేసుకుని పోతాయి. వాళ్ళకు కూడా డంపాడు ఉన్నప్పుడు ఉవ్వలు రాలే, ప్రతి ఒక్క భక్తులు ఉవ్వలు రాలే. ఈ 2 సంవత్సరాల నుండి భక్తులు అందరూ వెళ్ళిపోయారు. ఈ 2 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క భక్తులు వస్తున్నారు, ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారు, పల్లె ప్రకృతి వనం చూస్తున్నారు, పల్లె ప్రకృతి వనంలో ఉంటుర్రు, పార్క్ లో ఉంటారు, నర్సరీ కూడా ఇక్కడనే ఉంది. చెట్లను పెంచుతున్నాం గ్రామ పంచాయతీకు పట్టు పల్లె ప్రకృతి కోసం. నేను తిమ్మాపూర్ ఉపసర్పంచ్ని, తిమ్మాపూర్ గ్రామంలో చిన్నగట్టు దగ్గర డంపింగ్ యార్డ్ అనేది 2.5 ఇయర్ కిందనే మొత్తం కంప్లీట్గా బంద్ అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఇక్కడ షిఫ్టింగ్ డంపింగ్ యార్డ్ అని మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. తాళం అనేది పగలగొట్టి అధికారికంగా వాళ్ళు వచ్చేసి పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి తాళం పగలగొట్టి మళ్ళీ లోపలికి వచ్చేస్తే మేము ధర్నా చేసి ఇక్కడ ఆపేయడం జరిగింది. ఇది ఇవాళ ఈ 2.5 ఇయర్ నుంచి ఇక్కడ చెత్త చిన్నగట్టు కానీ ఇక్కడ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడనే విలేజ్ పార్క్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చి ఇక్కడ మళ్ళీ చెత్త వేయడం, మళ్ళీ డంపింగ్ పాయింట్ అని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉంటారు దేనికోసం? తాళాలు వాళ్ళే, మున్సిపల్ అధికారులు వాళ్ళు కొట్టారు. అంటే దాన్ని గ్రామస్తులు వేసారా తాళం? అంటే జీపీ నుంచి ఆల్రెడీ మేమే, ఆల్రెడీ సర్పంచ్, మేము ఉప సర్పంచ్ మేమే ఆల్రెడీ లాక్ పెట్టేసుకున్నాం. పల్లె ప్రకృతి వనం కింద గేట్ పెట్టేసుకున్నాం మేమే, ఆల్రెడీ లాక్ చేయడం జరిగింది.
అలాగే వాళ్ళు వచ్చి పలుగొట్టి వీళ్ళ చేత స్టార్ట్ చేయడం జరిగింది. అనంతరం ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు అధికారులు ఎటువంటి హామీ ఇవ్వడం జరిగింది మీకు? ఈరోజు ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి హామీ ఇవ్వడం ఏం లేదు. ఇప్పటికి మున్సిపల్ వచ్చారు, ఆల్రెడీ ఎస్ఐ గారు వచ్చారు, మున్సిపల్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి హామీ లేదు. మేము అందుకే పోయడం నిరాకరించాం. ముఖ్యంగా ఇప్పుడు ఏ రకంగా ఇబ్బందులు కలుగుతున్నాయి గ్రామం? ఇక్కడ ఆల్రెడీ క్యాన్సర్ రావడం కానీ, ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన 5 ఎకర్స్ ఇస్తే ఒక 20 ఎకర్లు వేసుడు, వీళ్ళు ఇష్టం ఉన్న అక్కడ వేసుడు, రోడ్ల పొంటి చెత్త చేదారం చనిపోయిన తెచ్చుడు, వాసన ఇక్కడ చిన్నగట్టుకు, ఇక్కడ గుడికి ఇబ్బంది అవుతుంది, గుడి దగ్గరికి భక్తులు రావడానికి ఇబ్బంది పడుతుర్రు ఈ స్మెల్తోని. ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయి, చిన్న చిన్న కారణాలన్నీ దీని ఇష్యూగా. దీని ఏంటంటే ఈ చెత్త వేయడం 5 ఎకర్ల వీళ్ళకి సరిపోని తత్వంలో ఏంటంటే వీళ్ళే కాల్చేయడం జరుగుతుంది. పొల్యూషన్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు ఏం కనబడకుండా పోతుంది. సాయంత్రం